హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్నారు ఎస్బీ ఫుడ్ వరల్డ్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన రెసిపీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కాజుగుడ్డు కర్రీ అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో చేసుకోగలిగే ఎంతో సింపుల్గా ఉండే కాజు కర్రీ ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక హాఫ్ డజన్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోండి. ఈ విధంగా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి గుడ్డు అనేది చాలా సాఫ్ట్గా రావడం జరుగుతుంది. ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో 1/4 చెంచా పసుపుని అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది ఒకటి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం ముందుగా ఎగ్స్కి కట్స్ అయితే పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ కట్స్లోకి బాయిల్ అయిన ఆయిల్ అంతా వెళ్ళి మంచి క్రిస్పీగా అనేది రావడం జరుగుతుంది. గుడ్డు మీద ఉన్న సాఫ్ట్ లేయర్ అంతా క్రిస్పీగా చేంజ్ అయ్యేంత వరకు ఈవెన్గా మొత్తం రొటేట్ చేసుకుంటూ ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది జరుగుతుంది. చూసారు కదా, ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అందులోనే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులో ఒక 4 సన్నగా చీలిక పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు రుబ్బలు, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఈవెన్గా అయితే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని అదేవిధంగా మనకి ఎంతైతే రుచికి సరిపోతుందో రుచికి సరిపడే అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చివాసన అనేది పోయే వరకు, లైట్గా మగ్గిపోయే వరకు ఆనియన్స్ అనేవి 1-2 నిమిషాల పాటు మిక్స్ చేసుకొని, మిక్స్ చేసుకున్న తర్వాత 50 గ్రాములు లేదా 60 గ్రాములు అంటే 20 పలుకులు కాజును అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 లేదా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఈవెన్గా అయితే మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేది చాలా దగ్గరికి అయిపోయి ఒక గ్రేవీలాగా అయితే ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఈ కారం అనేది మేము ఓన్గా గ్రైండింగ్ చేసుకున్నది కాబట్టి కొంచెం కలర్ఫుల్గా అనేది ఉంటుంది. సో దీని బదులు మీరు కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి, అది కూడా సేమ్ కలర్ అనేది ఉంటుంది. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుని అందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత అదేవిధంగా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని 300 ml వాటర్ని అయితే ఇందులో వేసుకోండి. అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో వేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం వాటర్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికేటప్పుడు మనకి మొత్తం ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలడం జరుగుతుంది. చూసారు కదా, ఇలా జరిగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్ట్గా ఉండే కాజు గుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి.